హావియర్స్. రాయలసీమలో నంద్యాల జిల్లాలో రుద్రవరం మండలం ఆలుమూరులో ఎప్పటి నుంచో కూడా అవధూత వీరబ్రహ్మం గారి యొక్క మఠమన్నది ఉంది. పూజలు చేస్తూ ఉంటారు. ఈ వేళలో ఇప్పుడు మఠమన్నది ఏదైతే ఉన్నదో అది కొంచెం శిథిలావస్థ చేరుకునేసరికి కొత్తగా నిర్మిద్దామని చెప్పేసి అనుకొని పునాదులు తీస్తున్న సందర్భంలో ఈ బ్రహ్మంగారి యొక్క తల వైపు ఉన్నటువంటి దగ్గర తీస్తూ ఉంటే శివలింగాలు బయటపడుతోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 శివలింగాలు బయటపడ్డాయి. ఏంటి ఈ మాయ అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆడకొచ్చి చూసి శివలింగాలు బయటపడి ఇక శివాలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళు అంటారు. లేదు, ఎప్పటి నుంచో బ్రహ్మంగారి మఠం ఉంది కాబట్టి బ్రహ్మంగారి మఠమే నిర్మించాలని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు చెప్పండి, ఇక్కడ బ్రహ్మంగారి మఠం నిర్మించాలా లేదన్నప్పుడు శివాలయం నిర్మించాలా? ఎప్పటి నుంచో బ్రహ్మంగారి మఠం ఉంది కదండి, బ్రహ్మంగారి మఠం నిర్మించి దాని పక్కనే ఇప్పుడు బయటపడ్డ శివలింగాలతో శివాలయం కూడా నిర్మించవచ్చు అదే ప్రాంగణం అని చెప్పి మీరు కనుక అన్నట్టయితే దానికి చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ కావాలి, అండ్ ప్రభుత్వ సపోర్ట్ సహకారం కావాలి. అండ్ ఈ బ్రహ్మంగారి మఠానికి సంబంధించి ఎప్పటి నుంచో ఎవరైతే అన్ని చూసుకుంటున్నారో వారి యొక్క సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇక్కడ బ్రహ్మంగారి మఠం అండ్ బయటపడ్డ శివలింగాలతో శివాలయం రెండు నిర్మిస్తే బాగుంటుంది చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఒకే ప్రాంగణంలో హిందూ ఆలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, అదేవేళ ఇక్కడ కూడా మీరేమంటారు? ఒక బ్రహ్మగారి మఠం నిర్మించాలా, శివాలయం నిర్మించాలా, లేదు నేను కోరుకున్నట్టుగా రెండు నిర్మించాలా? ఇదంతా కూడా నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలుమూరు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం ఎప్పటి నుంచో ఉంది. అక్కడ పునాదులు తవ్వుతున్న సందర్భంలో రెనోవేషన్ కోసం అప్పుడు శివలింగాలు బయటపడతాం జరిగింది.